నిజామాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాణి రుద్రమ, పట్టభద్రుల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని, నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు. పట్టభద్రుల సమస్యలపై ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు నాతో చర్చకు రావాలని, 4 జిల్లాల్లో ఎక్కడ చర్చ పెట్టినా నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేరలేదు. అందుకే ఆ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో శాసనమండలిలో అడుగు పెట్టాలని అన్నారు. తనను గెలిపిస్తే ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తానన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేస్తానన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ నెల 22వ తారీఖున జరగబోయేటటువంటి ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నేను నామినేషన్ వేశాను. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చి మీ అందరినీ కూడా ఓటు అభ్యర్థిస్తున్నా. ఓటు అభ్యర్థించే ముందు నేను చెప్పాల్సినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఒక జర్నలిస్ట్గా, నా నేపథ్యం ఒక జర్నలిస్ట్గా నేనేం చేశాను అనేటువంటిది మీరందరం కూడా చూశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను ఎలుగెత్తి చాటినను. ఈ ఉద్యమంలో నా వంతు బాధ్యత నేను నిర్వర్తించిన ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దశ దిశ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినయా లేదా అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దశ దిశ కార్యక్రమాన్ని రూపొందించుకొని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్థమైంది ఏంటంటే మన ఉద్యమ ఆకాంక్షలు మన స్వరాష్ట్రంలో నెరవేరలేదు. కాబట్టి ఈ ఉద్యమ ఆకాంక్షలు సాధించాలి అంటే బయట ఉండి మనం కొట్లాడితే కేవలం ప్రశ్నించగలం, కేవలం మన సమస్యలను ఏకరువు పెట్టగలం, కానీ వాటికి పరిష్కారం కావాలి అంటే మాత్రం మనం చట్టసభల్లోకి వెళ్లాల్సిందే. చట్టసభల్లోకి వెళ్ళి కొట్లాడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేవలం ఆ ఉద్దేశంతో మన ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇవాళ మనం ఉంటున్నటువంటి ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నేను నామినేషన్ వేశాను. విద్యావంతులు, పట్టభద్రులైనటువంటి అన్ని రంగాల్లో ఉన్న ఓటర్లు, చదువుకున్న వాళ్ళు, వివేకవంతులు కాబట్టి తమ ప్రతినిధిగా నన్ను ఎన్నుకుంటారన్న నమ్మకంతో ఈ ఎన్నికల్లోకి వచ్చాను. అటువంటి శాసన మండలిని కూడా ఇవాళ రాజకీయ కురుక్షేత్రం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు మొత్తం ఇది రాజకీయ వైరం అన్నట్టు చేస్తున్నాయి. శాసనమండలి ఉద్దేశం అది కాదు. కాబట్టి పట్టభద్రులైనటువంటి ఓటర్లు అది గమనించాలి. మరి శాసనమండలికి పోయేటటువంటి అభ్యర్థులకు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు వాళ్లకు ఓట్ చేసేటటువంటి ఓటర్ల సమస్యలపైన అవగాహన ఉండాలి. అందుకే నేను ఈ 10 ప్రశ్నలు మీకు కూడా తలా ఒక కాపీ ఇస్తాం మేము. ఈ 10 ప్రశ్నలను సంధించడం జరిగింది. ఇవాటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ, టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ నాకు సమాధానం చెప్పలేదు. నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాను. ఉమ్మడి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ 4 జిల్లాల్లో ఎక్కడైనా 42 నియోజకవర్గాల్లో బహిరంగ చర్చకు నేను సిద్ధం, నేను వస్తా. పట్టభద్రుల సమస్యల పైన మీ నా అవగాహన, నా ఎజెండా నేను చెప్తాను, మీరు కూడా చెప్పాలి. ఆ సమస్యలపైన మీరు ఎట్లా కొట్లాడతారో చెప్పాలని నేను అడిగిన ఇవాటి వరకు నాకు సమాధానం లేదు. నేను నిజామాబాద్ వేదికగా మళ్ళొకసారి అడుగుతున్నాను,